హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వచ్చేసి కేఫ్ కుర్తి అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం ఓకేనా ఇది వచ్చేసి నేను త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అందులో బాడీ పార్ట్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ సపరేట్గా ఓకేనా ఫిఫ్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ యాక్చువల్లీ వన్ ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం బోట్ నెక్ కోసం నేను సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఓకేనా అదేవిధంగా షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా చెస్ట్ వచ్చి ఎయిట్ ఇంచెస్ ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ రౌండ్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి అదేవిధంగా వేస్ట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టాను టూ ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం ఫ్రంట్ నెక్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను బోట్ నెక్ కదా అందుకోసం త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా స్క్వేర్ బాక్స్ల బాక్స్లో డ్రా చేసుకుని రౌండ్ తీసుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే మీకు బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు కట్ చేసుకుందాం ఓకేనా ఇక్కడ టూ పీసెస్ కూడా కట్ చేసుకుంటున్నాను కలుపున్నాది కదా అది ఓకేనా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కంప్లీట్ అయింది కటింగ్ ఇప్పుడు వచ్చేసి పైన కేప్ ఉంటుంది కదా దానికోసం మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డ్స్ వేసుకోవాలి కింద వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ తీ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను దాన్ని ఫోర్ ఫోల్డ్స్ వేసుకొని ఫోల్డ్ సైడ్ వైపు మనం ఈ విధంగా నెక్ డ్రా చేసాం కదా బోట్ నెక్ దాన్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది మనం చూసుకోవాలి మన ఇష్టం మనం ఎంతవరకు కావాలనుకుంటామో అంతవరకు పెట్టుకోవచ్చు నేను ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ రావాలి మనం ఫుల్ సర్కిల్కి ఏ విధంగా వేస్తామో అలాగే మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ కూడా అలాగే వేసుకోవాలి మనం ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం కలుపుకుంటూ రావాలి ఇప్పుడు కట్ చేస్తున్నాను ఓకేనా అదేవిధంగా పై వైపును కూడా కట్ చేసుకోవాలి మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ కేఫ్ కుర్తి అనేది ఓకేనా ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను స్లీవ్స్ కటింగ్ అనేది చేస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే షార్ట్ స్లీవ్స్ అనేవి పెట్టుకుంటున్నాను మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు లేదంటే లేదు స్లీవ్స్ ఓకేనా ఫైవ్ ఇంచెస్ స్లీవ్ రౌండ్ ఓకేనా ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కిందకి వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను అక్కడ నుంచి ఈ విధంగా కరవ్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు లేదంటే అటాచ్ చేసుకోకపోయినా కూడా పర్వాలేదు ఇప్పుడు వచ్చేసి నేను అంబ్రెల్లా కటింగ్కి వేస్తాను కదా ఆ విధంగా కోన్ షేప్లో వేసుకోవాలి ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఎయిట్ ఇంచెస్ వేస్ట్ వచ్చి ఎయిట్ ఇంచెస్ కదా ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను మనం ఆ ఎయిట్ ఇంచెస్కి ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోవాలి లెవెన్ ఇంచెస్ వచ్చింది లెవెన్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మనం రౌండ్ తీసుకోవాలి మనకు అప్పటి కరెక్ట్గా వస్తుంది అంబ్రెలా అనేది ఓకేనా అక్కడ నుంచి లెంత్ వచ్చేసి నేను థర్టీ ఇంచెస్ తీసుకున్నాను అంటే నీ లెంత్ కన్నా కొంచెం కిందకి ఫుల్ కుర్తీ కాదు ఇది కొంచెం నీ లెంత్ వరకు వస్తుంది కాఫ్ లెంత్ వరకు ఓకేనా థర్టీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఇక్కడ జాయింట్ అనేది తక్కువ వచ్చింది కదా దాన్ని ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా అప్పుడు కట్ చేసుకుందాం ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్నది కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కటింగ్ అయితే పూర్తయింది పైన కూడా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాం కదా పైన అది కూడా ఓకేనా ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ స్లీవ్స్ అదేవిధంగా పైన కేఫ్ కట్ చేసుకున్నాం కదా అదేవిధంగా బాడీ పార్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ముందుగా మనం బాడీ పార్ట్కి డాట్స్ అనేవి వేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను డాట్స్ కోసం ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని పైకి కూడా ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అది మీ ఇష్టం ఎంతవరకు అయినా వేసుకోవచ్చు ఓకేనా చిన్నగా కట్స్ ఇచ్చుకుంటే టూ సైడ్స్ కూడా మనకి ఆనవాలు ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేస్తున్నాను ఓకేనా అదేవిధంగా రెండో వైపు కూడా డాట్ వేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ కూడా మీరు ఈ సేమ్ ఇదే విధంగా డాట్ అనేది వేసుకోవాలి ఓకేనా నేను టూ సైడ్స్ కూడా డాట్స్ అనేవి వేశాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఓకేనా టూ సైడ్స్ కూడా నేను షోల్డర్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా వేసి ఇలా సర్కిల్ వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఈ కేఫ్ కోసం తీసుకున్నాం కదా దాన్ని ఈ సర్కిల్ని చుట్టూరు కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి మనం ఇలా క్రాస్గా పెడితే మనకి ఫోల్డింగ్ అనేది ఈజీ అవుతుంది మీరు అంబ్రెల్లా కటింగ్ అయినా కూడా ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి సైడ్కి పెట్టి ఫోల్డ్ చేసుకున్నారంటే మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగా అవుతుంది మనం స్ట్రైట్గా పెట్టి ఫోల్డ్ చేస్తే సరిగ్గా రాదు చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి ఫోల్డింగ్ అనేది సైడ్కి పెట్టి అప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చుట్టూరు కూడా ఓకేనా ఫోల్డ్ చేశాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ తీసుకోవాలి బాడీ పార్ట్ని రాంగ్ సైడ్ వైపు అదేవిధంగా ఈ ఫుల్ సర్కిల్ తీసుకున్నాం కదా దాన్ని కూడా రాంగ్ సైడ్ వైపు జాయిన్ చేసుకోవాలి ఓకేనా బాడీ పార్ట్ యొక్క రాంగ్ సైడు అదే విధంగా మనం ఫుల్ సర్కిల్ తీసుకున్నాం కదా దాన్ని కూడా రాంగ్ సైడ్ వైపు పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చుట్టూరు కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి స్టిచ్ వేసిన తర్వాత దాన్ని ఫ్రంట్కి తిప్పి మనం పైన ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత స్లీవ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఓకేనా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం మిడిల్లో కట్స్ అనేవి ఇచ్చుకోవాలి కట్స్ ఇచ్చిన తర్వాత మన షోల్డర్ దగ్గర నుంచి ఒకవైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఓకేనా ముందుగా షోల్డర్ దగ్గర నుంచి ఒకవైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి అక్కడి నుంచి వెనక వైపుకి మరలా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రెండో వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి స్లీవ్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఓకేనా స్లీవ్ స్టిచ్చింగ్ అయితే పూర్తయింది టూ సైడ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా చూసారు కదా టూ సైడ్స్ కూడా స్టిచ్ చేశాను బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్కి మనం క్లాత్ తక్కువ వచ్చింది కదా దాన్ని అటాచ్ చేసుకోవాలి ముందుగా అంబ్రెల్లా కటింగ్ ఎప్పుడు కూడా మనకి జాయింట్ అనేది పడుతుంది ఒక త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే అప్పుడు కానీ మనకి జాయింట్ అనేది రాకుండా ఉండదు ఓకేనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఓకేనా స్టిచ్ వేసాను అదేవిధంగా రెండో వైపు కూడా మనం జాయింట్ చేసుకోవాలి పీస్ని జాయింట్ చేసిన తర్వాత మనం డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి కింద వైపున చూడండి సైడ్కి పెట్టారంటే మనకి ఈజీగా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చి ఈ విధంగా రెండింటినీ కలిపి స్టిచ్ వేసుకుంటున్నాం కదా మీరు రెండు మూడు స్టిచ్చెస్ అనేవి వేసుకోవచ్చు స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఇంట్లో కుట్టుకునేదైతే ఎన్ని సార్లు అయినా మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఓకేనా నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసుకోవచ్చు స్లీవ్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను కదా ఆ ఫైవ్ ఇంచెస్ దగ్గర స్టిచ్ వేస్తున్నాను అదేవిధంగా ఆర్మ్ హోల్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను కదా సెవెన్ దగ్గర మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం సమానంగా చూసుకుంటూ కింద ఫుల్ సర్కిల్ ఉంది కదా దాన్ని కూడా కొంచెం పక్కకి జరుపుకొని స్టిచ్ వేసుకోవాలి లేదంటే కుట్లో పడిపోతుంది ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ మనం ఖర్చు తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ దగ్గరికి నేను మార్క్ చేస్తున్నాను మీరు మీ బాడీ మెజర్మెంట్ని బట్టి మీరు మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అక్కడ నుంచి కిందకి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇంకొక కుట్టు వేస్తున్నాను పైన స్లీవ్ దగ్గర నుంచి వేస్ట్ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి మనకి టైట్ అయినా లూజ్ అయినా కూడా ఇప్పుకోవడానికి ఉంటుంది రెండు మూడు స్టిచ్చెస్ వేసుకుంటే ఓకేనా ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా కుర్తి అయితే కంప్లీట్ అయింది చూసారు కదా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్